శ్రీనివాస్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. జూపల్లికి పొంగులేటి అనుచరులు స్వాగతం పలికారు. కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పొంగులేటి ఆహ్వానం మేరకు వచ్చానని జూపల్లి తెలిపారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో చూస్తూనే ఉన్నామని జూపల్లి పెదవి విరిచారు. కొత్త పార్టీ పెడుతున్నామన్నది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. లక్ష్యం నెరవేరింది. ఎందుకు నెరవేరింది? ఏం జరుగుతున్నాం? ప్రజలకు తెలియజేయడం కోసం పొంగులేటి గారు ఈ యొక్క అధ్యక్షుడు మమ్మల్ని ఆహ్వానం జరిగింది. అందులో వాళ్ళతో పాటు మేము కొంచెం పాల్గొంటాం. అందులో అందులో అన్ని విషయాలు సద్వరించు. మీ టీంలోకి ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం? వెయిటెన్సీ. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. జూపల్లికి పొంగులేటి అనుచరులు స్వాగతం పలికారు. కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇక పొంగులేటి ఆహ్వానం మేరకు వచ్చానని జూపల్లి తెలిపారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో చూస్తూనే ఉన్నామని జూపల్లి పెదవి విరిచారు. కొత్త పార్టీ పెడుతున్నామన్నది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు బీఆర్ఎస్ అసంతృప్త నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు కూడా పూర్తి చేశాడు. 9వ నియోజకవర్గం కొత్తగూడెంలో ఈ రోజు జరగనున్న సాయంత్రం ప్రకాశం స్టేడియంలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా అసమ్మతి నేతగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన కేసీఆర్ పరిపాలనపై కూడా గతంలో కూడా చాలా సార్లు కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాడు. కొల్లాపూర్ లో కూడా స్థానిక శాసనసభ్యులు అతని మీద కూడా గతంలో కూడా ఇద్దరు అభివృద్ధి విషయంలో తాను గతంలో మంత్రి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి జరుగుతున్న విషయాల్లో కూడా బహిరంగ చర్చకు సిద్ధం ఉంటూనే అప్పుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రస్తుతం ఈ రోజు కొద్దిసేపటి క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కూడా తన అనుమాయులతో కలిసి దాదాపు సుమారు 100 ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో కలిసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి వచ్చారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడుతూ మాత్రానికి రాబోయే రోజుల్లో వేదిక ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మాత్రం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేము తాను అంతా కలిసిపోతున్నాము. సో పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన మిత్రుడు అంటూ తన మిత్రుడు కోరిక మేరకే కొత్తగూడెంలో కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం కోరుతున్నట్టు చెప్పాడు. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనంలో భారీగా కూడా పొంగులేటి జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కావచ్చు, ఇద్దరు భారీ వ్యాఖ్యలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతూ తన అనుచరులతో కలిసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి రావడం ఓ చర్చనీయంగా మారింది. ఇప్పటికే రాజకీయాలు కూడా పూర్తిగా మారాయని చెప్పారు. వీరంతా ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు, వీరిద్దరి వల్ల ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు అన్న రాజకీయ విశ్లేషణ కూడా చెప్తున్నారు. వీరిద్దరు ఏంటో పార్టీని వీరి దగ్గర కాబట్టి ఖమ్మం జిల్లాలో అటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బతో పాటు వీరందరిద్దరు కూడా కొత్త పార్టీ వైపు వెళ్తే కొత్త పార్టీ పెడతారా లేదంటే బీజేపీ వైపు వెళ్తారనే కూడా అంశాలపై కూడా పూర్తిగా రాజకీయ విశ్లేషణ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా ఖమ్మం జిల్లా ప్రజలు అటు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కూడా ఆర్థిక వీరిద్దరి రాజకీయ
నేపథ్యాన్ని తప్పకుండా రాజకీయ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అంటూ కూడా చర్చలు కూడా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఈ రోజు సాయంత్రం జరగబోయే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనంకు ద్రుపల్లి కృష్ణారావు హాజరవుతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ సమ్మేళనంలో దంత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాటు ద్రుపల్లి కృష్ణారావు ఏ విధమైన రాజకీయ ప్రసంగాన్ని చేయబోతున్నారు అనేదాన్ని కూడా కొత్తగూడెం ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు కొత్తగూడెం జిల్లా ప్రజలు ఇటు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని చర్చ కనబడుతుంది. అని అయితే రజనీకాంత్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారా లేక పార్టీ మారుతున్నారా అని వేసిన ప్రశ్నకైతే అసలు బీఆర్ఎస్ పార్టీలో నాకు సభ్యత్వం ఉందా అది వాళ్ళే చెప్పాలి అని చెప్పి కూడా ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి మనం చూసాము. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన పార్టీ మారుతారు అన్నది నిజమేనా లేకపోతే అంచనా అనుకోవచ్చా ఊహగానం అనుకోవచ్చా? ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన ద్రుపల్లి కృష్ణారావు హర్షవర్ధన్పై ఓడికి ఓడిపోవడం తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల భాగంగా హర్షవర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్యన బీఆర్ఎస్ పార్టీకి ద్రుపల్లి కృష్ణారావు పూర్తి గ్యాప్ వచ్చింది. అనంతరం జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల సంబంధించి అప్పటి నుంచి అతనికి పార్టీ సభ్యత్వ బుక్కులు కూడా ఇవ్వలేదని ద్రుపల్లి కృష్ణారావు బాహాటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానో లేదో కూడా ఇప్పటికి తనకే తెలియదు అంటూ మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంత కలకలం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. గతంలో కూడా అంటే పొమ్మిడి శ్రీనివాస రెడ్డి ఇద్దరిని కూడా కలిసేదో ఆ నేపథ్యంలో కూడా గడిచిన 6 నెలల క్రితం ఇద్దరిని కలవడం జరిగింది. ఆ నేపథ్యం ఆ సందర్భంలో కూడా వీరి పెడతారా లేదంటే బీజేపీ పార్టీ వైపు వెళ్తారా అనే కూడా రాజకీయ విశ్లేషణ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రాథమికరణల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ద్రుపల్లి కృష్ణారావు అసంతృప్తులు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి నేతగా ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వంపై కూడా అది ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అమరుల త్యాగాలు వృధా అయ్యాయి అంటూ అమరుల త్యాగం వృధా కాకుండా ఉండాలంటే మాత్రం పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాంటి నేతలందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో కేసీఆర్ ని గద్దెదించడమే తమ పని అంటూ కూడా ద్రుపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా మంది రాజకీయ ఉద్దండులని దూరం పెట్టిన సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాము. అసలు వీళ్ళందరినీ పార్టీ నుండి కొంచెం దూరం పెట్టడానికి అసలు రీజన్స్ ఏమై ఉంటాయి? ఇప్పటికే ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన 12 మంది సభ్యులను బీఆర్ఎస్ పట్ల చేర్చుకోవడంతో అప్పటికే ఉన్న ఆయా నియోజకవర్గాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మధ్య పూర్తి స్థాయిలో ఇతర వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇటు ద్రుపల్లి కృష్ణారావు కావచ్చు, ఇటు పొంగులేటి శ్రీనివాసరావు కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతల ఓటమికి కారణమయ్యారని ఆయనపై భారీగా ఫిర్యాదులు అందటం, ఆ తర్వాత అతనికి రాజ్యసభ ఇస్తారని చెప్పడం, ఆ తర్వాత అతనికి ఎమ్మెల్సీ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఇస్తారని కేసీఆర్ కేటీఆర్ హామీ ఇవ్వడం, ఆ తర్వాత ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ పార్టీపై కొంత ఆయన అలకపోయినాడు. అప్పటికి కూడా నిత్యం ప్రజలు కలుస్తూ ఏదో సందర్భంలో శుభ కార్యాలకు అశుభ కార్యాలకు నిత్యం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు కలుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులపై కూడా భారీగా కేసులు పెట్టడం, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చవాకులు పెరగడంతో పాటు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీపై నిరసన కాలంలో వ్యక్తం చేస్తూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ మాత్రానికి అసెంబ్లీ ముద్రపడి తన పార్టీని వ్యతిరేకంగా వీడి వేరే పార్టీకి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి చెప్తున్నారు. వీరంతా త్వరలో పార్టీ పెడతారా లేదా బీజేపీ పార్టీలో చేరతారా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరతారా అంటూ మాత్రానికి కొంత రాజకీయంగా కూడా కొంత సందిగ్ధంగా నెలకొన్న పరిస్థితి చెప్పవచ్చు. మాట్లాడుతూ పొమ్మిడి శ్రీనివాసరెడ్డి